ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చాలా ఈవెంట్స్లో చెప్తూనే ఉంటారు. అండ్ దాన్ని బేస్ చేసుకుని మన ఆడియన్స్ కూడా మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్లో వాళ్ళ ఫేవరెట్ హీరో దేనికి సూటబుల్ అవుతారో చెక్ చేసుకుంటూనే ఉంటారు. కానీ అసలు రాజమౌళి గారు మహాభారతం ఒకవేళ తీస్తే అందరూ అనుకున్నట్టు స్టార్స్తో తీయనని స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్గా మహాభారతం రాజమౌళి గారికి తీయడానికి 10 సంవత్సరాల టైం పడుతుందంట. ఎందుకంటే మహాభారతం అనేది ఒక సముద్రం కాబట్టి అందులో ఉండే మెయిన్ సబ్జెక్ట్ని తీసుకున్నప్పటికీ ఒక సిరీస్లో తీస్తే కానీ దానికి న్యాయం చేయలేనన్నారు. అండ్ మహాభారతంలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఇంచుమించు ఒకటి కాదు రెండు కాదు 20కి పైగా ఉంటాయి. సో అన్ని క్యారెక్టర్స్కి స్టార్స్ని పెట్టుకుని అప్రాక్సిమేట్లీ 6 ఇయర్స్ వాళ్ళు డేట్స్ తెచ్చుకోవడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. కనుక ర్యాండమ్గా క్యారెక్టర్స్కి ఎవరైతే షూట్ అవుతారో వాళ్ళని ఏరుకోరి సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మౌల్డ్ చేసి రెడీ చేస్తే కానీ కాస్టింగ్ సెట్ అవుదని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ రాజమౌళి గారి మైండ్లో ఉన్న విజువల్ థాట్కి ఈ మహాభారతం అవుట్పుట్ కనుక తీసుకురాగలిగితే అది వరల్డ్లోనే కనీ విని ఎరుగని బిగ్గెస్ట్ హిట్ ఎవరవుతుందని చెప్పారు రాజమౌళి గారు, రైట్?